రాజకీయ నాయకులకు పెన్షన్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ కారణాన్ని షేర్ చేయండి మరియు మద్దతు ఇవ్వండి. ఇప్పుడు ఓ నేత సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేసి మీ అంచనాకు పంపారు. ప్రియమైన గౌరవనీయులైన భారతదేశ పౌరులారా, మీరు ఈ సందేశాన్ని చదవవలసిందిగా అభ్యర్థించబడ్డారు. మరియు మీరు అంగీకరిస్తే దయచేసి మీ పరిచయంలో ఉన్న వ్యక్తులందరికీ పంపండి. తదుపరి కూడా ఫార్వర్డ్ చెయ్యమని వారిని అడగండి. 3 రోజుల్లో ఈ సందేశం మొత్తం భారతదేశంలో ఉంటుంది. భారతదేశంలో ప్రతి పౌరుడు స్వరం పెంచాలి. 2018 మెరుగుదల చట్టం ఎంపికలకు పెన్షన్ రాకూడదు. ఎందుకంటే రాజకీయాలు ఉద్యోగం కాదు, ఉచిత సేవ. రాజకీయం అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు, పదవి విరమణ లేదు. కానీ మళ్ళీ అదే పరిస్థితిలో మళ్ళీ ఎన్నిక కావచ్చు. ప్రస్తుతం వారు 5 సంవత్సరాల సర్వీస్ తర్వాత పెన్షన్ పొందుతారు. ఇందులో మరో లోపం ఏమిటంటే, ఒక వ్యక్తి మొదట కౌన్సిలర్గా ఉండి శాసనసభ్యుడిగా ఆ తర్వాత ఎంపీగా ఉంటే అతనికి 1 కాదు 3 పెన్షన్లు వస్తాయి. దీన్ని అరికట్టడానికి తక్షణమే చట్టం చేయవలసిన దేశ పౌరులకు ఇది ఘోర ద్రోహం. సెంట్రల్ పే కమిషన్తో ఎంపీల జీతభత్యాలను సవరిస్తున్నారు. దీన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఎంపీలు తమకే ఓటు వేసి ఇష్టరాజ్యంగా జీతాలు, అలవెన్స్లు పెంచుకుంటున్నారని ఆ సమయంలో అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. ఎంపీల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విస్మరించాలి. భారత ప్రజారోగ్యం వంటి ఆరోగ్య సంరక్షణ ఇతర పౌరుల మాదిరిగానే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి సొంత ఖర్చుతో చేస్తారు. వారికి విద్యుత్, నీరు మరియు ఫోన్ బిల్లులు వంటి అన్ని రాయితీలు ముగించాలి. వారు ఇలాంటి అనేక రాయితీలను పొందడమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా పెంచుతారు. నేరస్తులకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలి. శిక్షాస్పద రికార్డులు, నేర ఆరోపణలు మరియు సంకల్పమున్న అనుమానాస్పద వ్యక్తులు గత లేదా ప్రస్తుత పార్లమెంటు నుండి నిషేధించబడాలి. కార్యాలయంలోని రాజకీయ నాయకుల వల్ల వారి వల్ల కలిగే ఆర్థిక నష్టాలు వారి నుండి కూడా రికవరీ చేయాలి. వారి నామినీలు, ఆస్తులు సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలను ఎంపీలు కూడా పాటించాలి. పౌరులకు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీపై మినహాయింపు ఉండదు. ఎంపీలు మరియు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు మరియు పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీ ఆహారంతో సహా ఇతర సబ్సిడీలు ఉపసంహరించబడవు. పార్లమెంటులో పనిచేయడం గౌరవం, దోపిడీకి లాభదాయకమైన వృత్తి కాదు. ఉచిత రైలు మరియు విమాన ప్రయాణాలు నిలిపివేయాలి. వారి సరదాలను సామాన్యుడు ఎందుకు భరించాలి? ప్రతి వ్యక్తి కనీసం 20 మందితో కమ్యూనికేట్ చేస్తే భారతదేశంలో చాలా మంది వ్యక్తులు ఈ సందేశాన్ని పొందడానికి 3 రోజులు మాత్రమే పడుతుంది. ఈ సమస్యను లేవనెత్తడానికి ఇదే సరి అయిన సమయం. ఒకసారి ఆలోచించండి.